తగిన సమయమందు నిన్ను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. అసలు దేవుడు చూస్తున్నాడనే నాలుగు ముఖ్య సత్యాలు ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్నాయి. ఆయన నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ నిందను చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడు చూసే దేవుడు. అందుకనే ప్రభు ఈరోజు నేను హెచ్చరించేది ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చించే వరకు నువ్వు ఓర్పుతో సహనంతో నిదానముగా కలవరపడిపోకుండా ఉండమని చెప్తున్నాడు. సులభమైన మాటలో చెప్పడానికి, మన భాషలో చెప్పడానికి, ఈరోజు నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా పని ఏంటి, నేను చేయవలసింది ఏంటి, నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాను అని భయపడొద్దంటున్నాడు దేవుడు. ఈరోజు అన్నీ నీకు లాభకరంగా మారుస్తానంటున్నాడు. సులభంగా ఇంకా మాట్లాడు. మొదటిగా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏం చూస్తున్నాడంటే, మనం ఏమి చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేయుచున్నాడు. ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉంటారో వారిని బలపరుస్తానికి చూస్తున్నాడంట పైన నుంచి, పరలోకం నుంచి దేవుడు. ఆయన కూర్చుని వారికి దిక్కులు చూడట్లేదు, ఆయన దిక్కులు చూడట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కూర్చుని దేవుడు దిక్కులు చూస్తున్నాడేమో అనుకుంటున్నారేమో. నీకు పని మాటలాగా లేడు ఆయన. ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరిగా చూస్తున్నాడు ఆయన. ప్రతి హృదయానికి జవాబిస్తున్నాడు. ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు. ఆయన నీకు బిజీగా ఉన్నానని చెప్పట్లా. నువ్వు మోకరించి దేవా నన్ను చూడంటే నీకు నీకు స్పందనిస్తానంటున్నాడు. వెంటనే ఆ అనుభవాన్ని ఇప్పటికే మనం దోషాలు కొట్టుకుంటాం. రెండోదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ సీజ్ వాట్ వి డు నాట్. దేవుడు మనకి కనిపించింది ఏదో, నీకు కనిపించింది ఏదో దేవుడు చూస్తున్నాడు. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఒక మనుషుడు బయట చూస్తే, ఓ ఇది నాకు లాభకరమే, అయ్యో ఇది నాకే, ఇది నా పిలిపే, ఇది నా అవసరతే, నాకు కావాల్సిందే ఈరోజు అని అనుకుంటున్నాం మనం. హృదయాన్ని పరిశీలించగలడంట, మనుషుడు ఒక పరిస్థితిని పరిశీలించగలడంట. ఈరోజు నీ మనసులో దేవుడు పరిశీలించాలంటే, దేవుడు నీ అంతరంగాన్ని సరిచేయాలంటే, నీ హృదయ స్థితిని సరిచేయాలంటే, నీ జీవితాన్ని సరిచేయాలంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు గుర్తించాలి ముందు. దేవుడు నా క్రియను చూస్తున్నాడు, నా పరిస్థితిని చూస్తున్నాడు, నా జీవితాన్ని చూస్తున్నాడు అని గుర్తిస్తూ నేర్చుకోవాలంటే మూడోదిగా గాడ్ సీజ్ వాట్ హ్యాస్ డన్. ఈరోజు దేవుడు చూసేది ఏంటంటే, నీ జీవితంలో మనల్ని కృంగదీసింది ఏంటో చూస్తున్నాడు, మనల్ని బాధపరిచేది ఏంటో చూస్తున్నాడు, మన అవమానపరిచేది ఏంటో చూస్తున్నాడు. రుజువు ఉంది దానికి కూడా. నీ కన్నీరు ఎవ్వరు చూడలేదు అనుకో, నీ కన్నీరు ఎవ్వరు చూడలేదు, అయ్యో నువ్వు ఒక్కటిగా ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడండి అని అంటున్నావేమో. దేవుడు ఉన్నాడు, నువ్వు మర్చిపోతావు. దేవుడు నీ కన్నీరును చూస్తున్నాడు, నీ కంటిని చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నిన్ను కింద పడిసిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు, నీ బలహీనతను చూస్తున్నాడు, నీ అపజయాన్ని చూస్తున్నాడు. చివరిగా ఏంటంటే, గాడ్ సీస్ వాట్ జీసస్ హస్ డన్. దేవుడు చూసేది ఏంటంటే, యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో చూస్తాడు. నీ ప్రార్థనకి, నీ మొరకి జవాబు కావాలంటే యేసుక్రీస్తుతో నువ్వు ఉన్నావా లేదా అనేది ప్రభువు చూస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు ఎలాంటి విస్థితిలో ఉన్నా, ఏ పాపంతో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఎంత ఘోరమైన పాపమైనా, ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపపడితే, దేవా నన్ను క్షమించు అని నువ్వు అడిగితే, యేసుక్రీస్తుతో కలిసి నేను రెండు వ్యక్తులుగా చేస్తాను. క్రీస్తు ఈరోజు నీకు కావాలంటే నీ హృదయంలోకి స్వీకరించు, నీ జీవితంలోకి రమ్మని చెప్పాలి, అడిగితే వస్తానంటున్నాడు. దేవా ఈ లోకం వైపు పరిగెత్తక దేనకు దేవా, ఇంకా సాతాను చిక్కుల్లో మేము పడి, సాతాను మాయల్లో, సాతాను చూపించే ఆ రంగుల మాయంలో తండ్రి మేము పడక, దేవా నీ ఉన్నావు, నీ అడుగుచాడల్లో మేము నడవటానికి సహాయం చేయా. వాక్యానుసారంగా మేము జీవించి ఫలించే జీవితాలు మేము ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.